దక్షిణ ఆది రాజకీయాలను బలంగా ప్రభావితం చేసిన సినీ నటులు ఎందరో ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ప్రస్తుతం రాష్ట్ర దేశస్థాయి రాజకీయాల్లో చాలా మంది నటులే ఉన్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాడే. 2014 ఎన్నికల్లో తన పవర్ చూపించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ఫలితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. పవన్ ఉద్దేశించి పదే పదే అతను ఒక సినిమా నటుడు, రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపలేడంటున్నారు. పవన్ పై స్పందించాల్సి వస్తే బాబుతో సహా అందరూ కేవలం నటుడు మాత్రమే అంటున్నారు. అయినా టీడీపీ పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారం చేపట్టి ప్రజెంట్ పదవులు అనుభవిస్తున్న అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కూడా ఒక సినిమా నటుడే కదా. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. తాజాగా పవన్ చంద్రబాబుపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే తొందరలో టీడీపీ ఎంపీ కేసినేని నాని, పవన్ ఒక నటుడు మాత్రమే, అతన్ని చూడడానికి జనాలు వస్తారు తప్ప ఓట్లు వేయరు, తన స్థాయి ఏంటో తెలుసుకుని పవన్ మాట్లాడాలి అంటూ చెలరేగిపోయారు. మరి ఈ సినిమా నటుడే 2014 తమకు అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించాడనే సంగతిని ఎన్టీఆర్ కూడా సినిమా రంగం నుంచి వచ్చినవాడేనని నాని గుర్తు చేసుకుంటే మంచిది. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.